ఈ కథ పేరు ఇంత తెలిసియుండి హలో వరం చాలా రోజుల తర్వాత కనిపించావే అంతా కులాసానేనా వెనక నుంచి ఆమె భుజం మీద చేతిని వేసి అడిగాడు కనకారావు బిత్తరపోయిన వరలక్ష్మి ఆ చేతిని విదిలించుకొట్టి కొట్టి నుంచుని పైటని భుజాల మీద కప్పుకుంది గిరిజామ కళ్ళల్లోంచి నిప్పులు రాలాయి వస్తా పిండి గారు అమ్మ వీలైతే మిమ్మల్ని సాయంత్రం ఓసారి రమ్మంది బొట్టు పెడతా ఉండమని గిరిజామ పిలుస్తున్నా వినకుండా వడివడిగా వెళ్లిపోయింది వరలక్ష్మి మీకు అసలు బుద్ధుందా భర్తని గద్దించింది గిరిజాంబ నేనేం చేశాను వరలక్ష్మి కూర్చున్న చోట కూర్చుంటూ అడిగాడు కనకారావు అమాయకంగా ఏం చేశారా ఆ పిల్ల మన కూతురు లాంటిది దాని భుజం మీద చేతులు వేసి మరీ కుశల ప్రశ్నలు అడగాల అందులో అపార్థం చేసుకోవడానికి ఏముంది తండ్రి లాంటి వాడినని ఊరుకోవచ్చుగా ఛీ గిరిజాంబ గదిలోంచి లోపలికి వెళ్ళిపోయింది ఈ మధ్య కనకారావు ప్రవర్తన ఆమెకి జుగుప్సగా సిగ్గుగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నంతకాలం ఆయన చాలా హుందాగా అడిగిన వాటికి మటుకే స గౌరవప్రదంగా ఉన్నాడు రిటైర్ అయ్యాక తోచక భార్యతో ముచ్చట్లు వంటలో వంకలు పెట్టడాలు లాంటివి చేసేవాడు పదేళ్ల రిటైర్మెంట్ జీవితం తర్వాత డెబ్బై ఏళ్ళు దాటిన ఆయన మనస్తత్వం విచిత్రంగా మారిపోయింది పదహారేళ్ల కుర్రాడి కంటే కణాకష్టంగా తయారయ్యాడు కొత్తగా హెయిర్డై మీసాలకు రంగు మొదలు పెట్టాడు ఇదివరకు గిరిజాంబ కోసం ఎవరైనా ఆడవాళ్లు వస్తే లోపలికి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు అలా కాదు వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్తున్నాడు ఆ కబుర్లు ఆ అమ్మలక్కలకి ఇబ్బందిగా ఉండేవి అంతేకాక ఆయన అవసరం లేకపోయినా తాకుతున్నాడని అంతా గ్రహించగానే గిరిజాంబ ఇంటి మీద ఆడకాకి కూడా వాళ్ళటం మానేసింది ఆయన భర్త ప్రవర్తనకి సంజాయిషి చెప్పుకోలేక ఆవిడ బయటికి రావటం మానేసింది మధ్యాహ్నాలు స్నేహితురాలతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే గిరిజాంబకి ఏకాకి జీవితం దుర్భరంగా ఉంది చాలా రోజుల తర్వాత పుట్టింటికి వచ్చిన పక్కింటి ఆమె కూతురు వరలక్ష్మి బాగున్నారా ఆంటీ అని వస్తే ఆమెకి ప్రాణం లేచి వచ్చినట్లయింది ఉభయ కుసులోపడి పూర్తయ్యేలోగానే కనకారావు రావడం వరలక్ష్మి భుజం మీద చేతిని వేయటం ఆమె పారిపోవడం జరిగిపోయాయి ఇదివరకు మీరు ఎంత హుందాగా పెద్ద మనిషి తరహాగా ఉండేవాళ్ళండి ఇప్పుడేమిటి కర్మ ఇలా మారిపోయారు భోజనం వడ్డిస్తూ ఆవిడ అనునయంగా అడిగింది నేనేం మారలేదు మీరే మారిపోయారు వరలక్ష్మి మన ఇంట్లో ఆడుకున్న పిల్ల నన్ను చూసి పారిపోవడం ఏంటి నీ ఫ్రెండ్స్ ముందే బా బాగా భయపెట్టి ఉంటారు సాంబార్లో ములకాయ ఇంకా సుడకాలి తలెత్తకుండా చెప్పాడు కనకారావు ఆడపుటక పుట్టాక ఎవరు ఏ వంకతో మీద చేతులు వేస్తారో ఆ మాత్రం తెలీదా అసలు ముట్టుకుని మాట్లాడే అవసరం ఏమిటి గద్దించింది ఆయన చేయి కడుక్కుని ఆ తడి చేత్తో ఆవిడ బుగ్గ మీద చిటిక వేసి మరో చేత్తో మీసాలు మెలిపెట్టుకున్నాడు గిరిజాంబావు నిట్టూర్పు విడిచి వంటగది సర్ది హాల్లోకి వచ్చింది కనకారావు సోఫాలో విలాసంగా పడుకుని ఫ్యాషన్ టీవీలో క్యాట్వాక్ చేసే అమ్మాయిలని నోరు తెరుచుకొని చూస్తున్నాడు నిద్ర రావడం లేదు అది గమనించినట్లుగా అడిగింది లేదు పక్కన నువ్వు ముసలివాసం వేస్తున్నావు ఆరోపణగా చెప్పాడు మీరు నాకంటే మూడేళ్లు పెద్ద కానీ నేను యంగట్ హార్ట్ నీకంటే పదేళ్ళు చిన్నవాడిలా కనపడతా తెలుసా మనిద్దరం బయటికి వెళ్తే మీ అమ్మ అని అంటారు గర్వంగా చెప్పాడు సరే నేను వెళ్ళి పడుకుంటా రేపు అబ్బాయి కోడలు వస్తున్నారు దయచేసి వాళ్ళున్న రెండు మూడు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ నోటిని చేతులని కంట్రోల్లో ఉంచుకోండి అభ్యర్థన ఆజ్ఞ మేళవించి చెప్పింది గిరిజాంబ కొడుకు అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న బెంగాలీ పిల్ల రావడంతో గిరిజాంబకి పని ఎక్కువైంది తెలుగు రాని కోడలు దూర దూరంగానే మసలుతోంది నాన్న ఇలా తయారయ్యారు కొడుకు వంటింట్లోకి వచ్చి తల్లి తిరుగుతున్న దోసకాయ ముక్కలు రెండు తీసుకుని తింటూ అడిగాడు ఏం చేశారా గుండె దడద దడదడలాడుతుండగా ప్రశ్నించింది నీ టీ షర్ట్లు బాగున్నాయి వెళ్ళేప్పుడు నాకు ఇచ్చి వెళ్ళు నువ్వు మళ్ళీ కొనుక్కోరా అన్నారు ఈ వయసులో మీకు టీషర్ట్స్ ఏం బాగుంటాయి నాన్న అంటే ఐ ఆమ్ జస్ట్ ఫిఫ్టీ అంటున్నారు నవ్వాడు ఉద్యోగం చేసినంతకాలం పాపం ఇవేం పట్టించుకోలేదురా ఇప్పుడు మీ నాన్నకి పునర్యవనం వచ్చింది తను నవ్వుతూ చెప్పింది గిరిజాంబ అదే కదా నాకే రెండేళ్ళలో యాభై వస్తే నాన్న అని చెప్పాను నిజం చెప్పాలంటే నేను ముప్పైలో ఆగిపోయారా అన్నారు పోనీ రెండు చొక్కాలు ఇచ్చి వెళ్ళరా అభ్యర్థించింది అయ్యో అమ్మ దానికేం ప్రాబ్లం లేదు కానీ నిన్న రీనా దగ్గరికి వెళ్ళి బెంగాల్ వాళ్ళు పేదవాళ్ళు కదా ముప్పై నలభై ఏళ్ళు అందమైన వితంతు ఎవరైనా వచ్చి మన ఇంట్లో పనిచేస్తూ ఉండిపోతుందా అని ఇంగ్లీష్లో అడిగారట పెళ్లి కాకపోయినా ప్రాబ్లం లేదట సార్ వచ్చినప్పుడు మామగారు అత్తగారికి దుబాసీగా మాత్రమే మాట్లాడారు ఇప్పుడు కల్పించుకుని మాట్లాడుతున్నారు అంటోంది గిరిజాంబకి ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ చెప్పక తప్పదు నాన్న ఈ మధ్య చాలా మారా మొత్తం వివరించేసరికి ఆవిడకి దుఃఖం వచ్చింది ఇదేదో సైకలాజికల్ ప్రాబ్లం అమ్మా నా ఫ్రెండ్ చందన తెలుసుగా తను సైకియాట్రీలో డాక్టరేగా ఓసారి నిన్ను కలవమని చెప్తాలే కొడుకు ఓదార్చాడు కొడుకు గది బయట కుర్చీ వేసుకుని పేపర్ చదువుకుంటున్నాడు కనకారావు తలుపు తీసుకుని ముందు కొడుకు తర్వాత కోడలు బయటికి వచ్చారు వారి మొహాల్లోకి తేరిపార చూస్తూ అడిగాడు కనకారావు రాత్రి సాంస్కృతిక కార్యక్రమం బాగా జరిగిందా వంటగదిలోని గిరిజాంబ ఆ ప్రశ్నకి గతుక్కు మంది కొడుక్కి ముందు రోజే విషయమంతా చెప్పి మంచి పని చేసిందనుకుంది తండ్రి ప్రశ్న వెంటనే అర్థం కాలేదు కొడుక్కి అర్థమయ్యాక కంగారుగా భార్య వంక చూశాడు తెలుగు అర్థం కాని ఆమె మామగారికి విష్ చేసి అత్తగారి దగ్గరికి వెళ్ళింది ఏరా జవాబు చెప్పవే పేపర్ మడిచి విలాసంగా ప్రశ్నించాడు కనకారావు వెళ్లబోయే ముందు స్నేహితురాలకి ఫోన్ చేసి తల్లిని కలవమని మరీ మరీ చెప్పి రైలెక్కాడు కొడుకు గిరిజాంబ చెప్పినంత సానుభూతిగా విన్న చందన ఓ నిటూర్పు విడిచి చెప్పింది సారీ ఆంటీ ఇది ఖచ్చితంగా మానసిక జబ్బే కానీ మందులేని జబ్బు కొంతమందికి అరవై దాటాక తన జీవితాన్ని సంతృప్తికరంగా అనుభవించలేదేమో అనే అనుమానం వస్తుంది మిగిలిన కొద్దిపాటి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు గడిచిపోయిన యవ్వనాన్ని తిరిగి తీసుకురాలేరు కాబట్టి చేతలతో మాటలతో తృప్తి అనుకుంటారు వయసును అడ్డు పెట్టుకుని ఆడవాళ్లను తాకటము బూత్ డైలాగ్స్ చెప్పటం చేస్తారు అంకుల్ కూడా ఈ వ్యాధి పీడితుడే మా ప్రొఫెసర్ చెప్పేవారు చిన్నపిల్లల్ని ఇరవై పాతికేళ్లలోపు వారి దగ్గర ఒంటరిగా వదిలిపెట్టచ్చు కానీ డెబ్బై దాటిన వాళ్ళ దగ్గర వదలకూడదట మందులు కనిపెట్టకపోతే ఎలా చందన బయటికి వెళ్లారంటే ఇంటికి వచ్చేదాకా భయమే ఎవరిని ఏ కామెంట్ చేసి తన్నులు తింటున్నారు అని గిరిజాంబ దుఃఖంగా చెప్పింది హాయ్ చందన ఎలా ఉన్నావు రోజు రోజుకి చిన్నపిల్ల అవుతున్నావే ఆమె చేతులు పట్టుకుని నిమురుతూ అడిగాడు అప్పుడే వచ్చిన కనకారావు ఇక దేవుడే దిక్కు అన్నట్లుగా ఆకాశంలోకి చూసి చేతులు జోడించింది గిరిజాంబ